వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న లాగ్ అండి. ఏంటంటే ఈరోజు కొంచెం లేజీగా కూడా కాదు, కొంచెం లేట్గా తయారైపోయాను. ఎందుకంటే నైట్ 12 o'clock వరకు నిద్రపోలేదు. 12 o'clock ఏంటి, 1 o'clock వరకు అస్సలు పడుకోలేదు. ఇంకా 4:30 లేవాల్సి. ఈరోజు సండే చెప్పడం మర్చిపోయాను. నాకు సండే అయినా మండే అయినా ఏదైనా ఒకటే. ఎందుకంటే నేను మార్నింగే లేస్తాను అనమాట. ఎందుకు అంటే పిల్లలతో అవ్వదు కదా, హెల్త్ బాగోపోతే తప్పితే మిగతా రోజుల్లో ముందే లేస్తాను. కానీ ఈరోజు ఇంకా నైట్ పడుకోలేదు కదా, అందుకని నేను లేవలేకపోయాను, కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ నేను వాటర్ ఫిల్టర్ క్లీన్ చేస్తున్నాను. 2 డేస్కి ఒకసారి వాటర్ ఫిల్టర్ వాష్ చేస్తాను అనమాట నేను. ఇంకా పిల్లలకి మార్నింగ్ ఫుడ్ పెట్టి టిఫిన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే కీర్ చేశాను అనమాట, వాళ్ళకి కీర్ పెట్టేశాను. వాళ్ళకి కీర్ అంటే చాలా ఇష్టం, బాగా తింటారు. ఇంకా అందుకనే యాపిల్ చెర్రీకి కీర్ చేసి పెట్టాను. జాను అయితే అస్సలు తిందు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే జాను నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నాకు కొంచెం బాగాలేదు కదా, మమ్మీ నీరసంగా ఉంది అని చెప్పేసి పాపం మేడం నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటో తెలుసా, ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంది జాను. అసలు జాను వర్క్ చేయడం అంటే చాలా గ్రేట్ అన్నమాట. అలాంటిది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మాయి ఉంటే ఇలానే ఉంటుందేమో అని ఈరోజు నాకు అనిపించింది. టైం 3:30 అవుతుంది. నేను ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్ పడుకున్నాను. ఇంకా చెర్రీ యాపిల్ని శ్రీరామ్ చూసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మిర్చి బజ్జీ వేద్దాం కదా అని చెప్పేసి రెడీ చేస్తున్నాను నేను. పిల్లలు ఆడుకుంటున్నారు, చూసారా వాడు పిక్ తీస్తున్నారనుకొని అలా వచ్చి నుంచున్నాడు. ఇంకా శ్రీరామ్ ఏంటంటే జాను స్కూల్ బ్యాగ్ చెక్ చేస్తున్నారనమాట ఇక్కడ. ఇంకా జాను పిల్లలు పార్క్ వెళ్దాం అంటే ఇంకా శ్రీరామ్ అక్కడ తీసుకెళ్తున్నారనమాట వాళ్ళని. ఇంకా యాపిల్ చెర్రీ వాళ్ళు వాళ్ళ డాడీ బండి మీద వెళ్ళిపోయారు పార్క్కి. జాను యాపిల్ చెర్రీ ముగ్గురు కూడా. నేను ఇంకా శ్రీరామ్ నాకోసం వచ్చేసాను, మళ్ళీ నడుస్తున్నా అని చెప్పేసి. 2 మినిట్స్ కూడా పట్టదండి, ఇంకా వచ్చేసాము. బయట చూసారా ఇలా ఉంటుంది పార్క్ బయట, చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు సండే కదా, వెహికల్స్ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, ఫుల్ రష్గా ఉండి ఉంటుంది. ఓకే పదండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఈ పార్కులో ఇంకో విశేషం కూడా ఉందండి, నేను చెప్పను చూపిస్తాను. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత శ్రీరామ్ చెర్రీని తీసుకొని వెళ్తున్నారు, జాను యాపిల్ని తీసుకొని వెళ్తుంది. నేను మీకు పార్క్ అంతా చూపించాలని చెప్పేసి అదంతా షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్క్ చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు వాటర్ పెడతా ఉంటారు మొక్కలకి, అవి కూడా చాలా బాగుంటాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తారు పార్క్ని మాత్రం. ఇంకో స్పెషల్ అని చెప్పాను కదా, అదేంటో ఇప్పుడు చెప్తాను చూడండి, చూపిస్తాను మీకు. సేమ్ ఏజ్ ఉన్న అంకుల్స్ అందరూ ఒక లైన్లో కూర్చొని ఒక చోట ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్స్ పార్క్లో. నాకు బాగా నచ్చదు, ఎప్పుడు వచ్చినా వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది శ్రీరామ్ రిటైర్ అయితే మేమిద్దరం కూడా ఇలానే కూర్చొని మాట్లాడుకుంటామేమో అనేసి. ఇంక ఇక్కడ ఫ్యామిలీస్, కాలేజ్ పిల్లలు అందరూ ఉన్నారనమాట. ఇంకా చూడండి ఇక్కడ ఒక ఫిష్ ఉంటుంది, చూసారా ఎంత బాగుందో కదా చూడడానికి, భలే అనిపించింది నాకు, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకా అసలైన టాస్క్ స్టార్ట్ అవబోతుంది అనమాట. అయిపోయింది ఇంకా చూడండి, ఇంక ఇప్పుడు ఉంటుంది నాకు. ఇక్కడ ఏంటంటే మొత్తం గేమ్స్ ఉంటాయన్నమాట, అంతా అవి ఏమంటారు ఉయ్యాలలు, ఆ జారుడు బల్ల అలాంటివి అన్నీ ఉంటాయి. ఇంకా వీళ్ళు సరిగ్గా ఉండనే ఉండరు, నాకు దొరకరు, వీళ్ళని చూసుకోవడం సరిపోతుంది అనమాట. చూసారా వాడు ఎలా చేస్తున్నాడు, ఆ ఇసుకతో ఆడతారు. ఇసుక ఎక్కడ నెత్తి మీద పోసుకుంటారని భయం వేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా మా హీరో, వాడు ఇంత లేడు, వాడికి అప్పుడే అలాంటివన్నీ కావాలంట. ఇంకా అది అడిగేసరికి శ్రీరామ్ అలా చేయించుతూ ఉన్నారు, ఏదో పెద్ద గొప్ప హీరోలా ఫీల్ అవుతాడు అనమాట, హీరో ప్రభాస్ లాగా బాహుబలిలో. ఇంకా ఇక్కడ మా లిటిల్ ప్రిన్సెస్ చూడండి ఏం చేస్తుందో, ఇవిదంతా ఒక వెరైటీ అనమాట. ఆ బాల్ పట్టుకొని పైకి వెళ్ళిపోయి చూసారా ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు. యాపిల్ చెర్రీ ఏంటంటే బాగా అందరితో బయట వాళ్ళతో బాగా ఎక్కువ కలిసిపోతారండి. ఎందుకంటే కొన్ని రోజులు ఒక 1 ఇయర్ మా ఓన్ హౌస్లో ఉండొచ్చాము, అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కారు కాబట్టి బయట వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది. బాగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంటారు కూడా. చూసారు ఇక్కడ ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారు, వీళ్ళు ఎప్పుడు ఆడుకుంటారు ఎప్పుడు కొట్టుకుంటారు నాకు అసలు తెలియదు. ఎందుకంటే అప్పుడే ఆడుకుంటారు అప్పుడే కొట్టుకుంటారు అనమాట, చెప్పలేము ఇంక. చూసారా అంతే. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందండి. క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది, పార్క్లో చాలా మంచి చల్లగాలి వస్తుంది, చాలా బాగుంది.
ఇంకా శ్రీరామ్ యాపిల్ చెర్రీని ఆడిస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ ఏంటో ఏంటంటే వచ్చిన మదర్స్ అందరూ అలా కూర్చున్నారు, చక్క ఫాదర్సే పిల్లల్ని ఆడిస్తున్నారు అనమాట. నేను చెప్పాను కదా ఫాదర్సే పిల్లల్ని ఆడిస్తున్నారు అని చెప్పేసి, చూసారా పిల్లల్ని చూసుకుంటా. ఇంకా ఇక్కడ ఏంటంటే యాపిల్ చెర్రీకి స్కూల్ ఫ్రెండ్ అంటే ఒక అబ్బాయి, వాడు థర్డ్ క్లాస్ ఉంటుంటాడు, ఇంకా రెడ్ షర్ట్ వేసుకున్న బాబు అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీతో యాపిల్ని ఆడిస్తూ ఉన్నాడు చూడండి. ఇక్కడ యాపిల్ చూసారా పెద్ద అమ్మాయిలాగా చిన్న బాబుకి అలా వెళ్ళకూడదమ్మా అని చెప్తుంది అనమాట. ఇంకా యాపిల్ నాకు వదిలేసి జాను, శ్రీరామ్, చెర్రీ ముగ్గురు వాకింగ్కి వెళ్ళిపోయారనమాట. ఒక 2-3 రౌండ్స్ వేసొస్తామని చెప్పేసి శ్రీరామ్ తీసుకుని వెళ్ళారు. ఇప్పుడే వాడు వచ్చాడు. ఇంకా చూసారా అలాంటివే అనమాట, వాడికి ఎందుకు అలాంటివే నచ్చుతాయి. అది ఎక్కుతానంటే ఎక్కిచ్చేసాను. వాడిని చూసి యాపిల్ కూడా మొదలుపెట్టేసింది. ఇంకా వాళ్ళిద్దరిని చూసి జాను కూడా ఎక్కింది, కానీ క్లిప్పింగ్ కట్ చేసింది అనమాట చూపించకుండా. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. చూసారా అందరూ ఫుల్గా సండే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే పార్క్ వస్తే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, కాకపోతే ఏంటంటే నేను శ్రీరామ్ ఉన్నప్పుడే వస్తాను. లేకపోతే ఏమవుతుందంటే యాపిల్ చెర్రీ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, చాలా పెద్ద పార్క్ కదా, అస్సలు నేను పట్టుకోలేను. ఈసారి వచ్చినప్పుడు మొత్తం కవర్ చేసి చూపిస్తాను. మొత్తం పూర్తిగా కూడా నేను కవర్ చేయలేదు, షూట్ చేయలేదన్నమాట. ఇంకా 8 అయిపోయింది, ఇప్పుడు టైం రిటర్న్ అయిపోయాం అనమాట. ఈ సండే మేము ఇలా ఎంజాయ్ చేసాము, మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. బాయ్.